అండ్ ఫుడ్ స్టిల్ కంటిన్యూస్. ఎంత పెద్ద స్ట్రీట్ ఉందో చూడండి. అండ్ ఇక ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి బ్యాంబో మీద వేస్తున్నది. అండ్ సాసేజ్ అన్ని ఇక ఇంట్లో ఉన్నది చూడండి, సాసేజెస్. ఇక ఇది పొటాటో చిప్స్, పెద్ద పొటాటో చిప్స్. ఇవన్నీ పొటాటోకి సంబంధించినవి. సాసేజెస్, మళ్ళీ సాసేజెస్. ఇక ఇది నూనెలో మొత్తం ఇక తీస్తుంది అక్క అన్న. సరే, హలో. ఓ నత్తలలో పడేస్తాను కాక. ఇవంతా మీకు తెలిసిందే, ఇక మీకు తెలియని ముచ్చట కాదు ఇది. సో ఇవే ఫ్రెండ్స్ ఆశ్వాస అంటే. హలో, ఇది మొత్తం బోటిగా, ఇదంతా బోటి పేగుల ముచ్చట. ఈ ఐస్ క్రీమ్లు ఇది మనకు సంబంధించినవే కాదు. ఎంత ఫుడ్, ఎంత ఫుడ్. ఏమో ఇది ఏంటిదో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. అసలు ఇదైతే మాత్రం ఫేమస్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఇస్త్రీ వేస్తాను దాన్ని. మేడ ఇంత పెద్ద మేడ, దేని మేడ అన్న ఇది? దక్కేనా పేగులు, పేగులు. ఇది కూడా పేగే, పెద్ద పేగు. నలిబొక్క ఎన్ని పందులు ఇవి, రకరకాల ఐస్ క్రీమ్లు. ఐస్ ఇక్కడ ఇంకా తగ్గకుండా అంటే 20 కాదు, ఇక్కడ 25 కాదు. మళ్ళీ ఐస్ క్రీమ్లు తొక్కలో తొడుగుతారు. అదే మా వెజ్జీస్, ఇవి అన్ని వెజ్జీస్. ఎన్నో బోడి పేగులు, బొడ్డ పేగులు అన్ని. ఏంటిది అది? టోఫీ ఏంటంటే లోపల పిల్లలు ఉన్న కోడిగుడ్లు. చూడండి మూతంతా అంటించుకొని వస్తుంది. ఇక్కడ పెద్ద మందే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బెండకాయన కూడా ఇలా ముంచింది అక్క. అసలు మామూలుగా లేవు వంటలు. ఓహో, పెద్ద లాబ్స్టర్. ఎందుడా నా పెద్ద లాబ్స్టర్ ఒకటి. ఒకటి 100 పైన. ఇది టాటా ఇదా? ఇది డైరెక్ట్ వాళ్ళు వేసేసిరా. సరే, క్రాబ్స్. సముద్రంలో దేన్ని బతుకుతలే వెళ్ళారు మీరు. పాకేటి పారేటి, పాకేటి పారేటివి, ఎగిరేటివి, దుంకేటి వేటిని వదలండి. ఓ మై గాడ్, మష్రూమ్ టోఫు అన్నకిదో బాగుందన్నా. మళ్ళీ ఇక్కడ ఆయిస్టర్స్, ఆయిస్టర్ ఆమ్లెట్. అది మీట్ను కూడా పువ్వులా వేసిన వాళ్ళే. నీ మనసు పువ్వులాంటిది అక్క. రమ్మినో వెళ్ళాడుతాము. తలవేరు తావా? ఇది కూడా ఫ్రైడ్ రైస్ భలే ఉంది. ఇసే నా ఫ్యామిలీ ఉన్నా ఇట్లా కూడా చేస్తారని నేను ఎప్పుడు తెలియదు నాకు. రామా, ఎన్ని వంటలు, ఎన్ని వంటలు, ఎన్ని వంటలు, పిండి వంటలు. ఇవేంటి?
టీస్ అండి సూప్స్. ఇక్కడ సూప్స్ చాలా ఫేమస్. పునుగులు ఇక్కడ ఉడికిస్తారు. టీ కదా అన్న, మన టీ కదా, మన లాంటి టీ. గుడ్డు ఇలా గుడ్డు ఏంటి ఇది అయిపోయినాయి. చైనా లోకల్ ఫుడ్, ఎక్కడికి పోయినా చైనాలో ఎక్కడికి పోయినా కూడా మీకు ఈ ఫుడ్డే కనబడుతుంది. సో మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్ విత్ రంజిత్ ఆన్ వీల్స్. You want to go out? Come. You want to go out? 明天上的时候呢，还要拍抖音。完了，比比你呀啦！谁跟你啦？ మీ అమ్మ ఏం నేర్పించిందిరా. బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత, అంటే లైక్ ఈ షామిలకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు కార్లో బ్రాండ్ ఉన్నది ఎక్స్ అని. అమ్మ ఒక్కొక్క కార్ ఏమున్నా అంటే G9 అంట, ఇది అది G6 అంట. అంటే ఇది అప్డేటెడ్ వర్షన్ కావచ్చు. క్రేజీ, చూడ్డానికి చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ మాత్రం. మా బైగాడ ఎక్కితే మాత్రం చాలా నీట్గా అవుతుంది. వీళ్ళకి వచ్చాక నేను కెన్ టేకే వీడియో అంటే కింద మీద గుర్తుపోయి కావచ్చు. నీహా వీడిద్దరు కూర్చుంటారు, వీడే ఇద్దరు. ఇప్పుడు ఇంటీరియర్ కూడా జబర్దస్త్ ఉన్నది. ఇది G6, ఇది ఎంత? ఓ ఇది P7. బాబా ఏమన్నా ఉండారా కాక? 550 kilometers, 16 kilometers మ్యాక్సిమం, 610 kilometers స్పీడా దీని తల్లి. కారా ఇది, జెట్ట ఇది మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్యూవి టైప్ అంట. ఇది 7-seater, 3, 4, 5, 6, 7. ఇంకా చేతులకు మొత్తం, ముందర టీవీ ఉంది. దీని స్పీడ్ ఎంతనో, కానీ ఇది కార్ చూస్తా ఉంటేనే మస్తు అనిపిస్తుంది. లైక్ మీరు చూడండి, నా కార్ల మీద అంత అవగాహన లేదు, కానీ కార్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇయ్యా క్రేజీ కార్. ఒరే ఇందిరా, కార్కి విమానం పెట్టినావు, విమానం పోయినట్టు. ఇది నిజంగానే ఉందా ఇది మీ దానిలా? తెల్వనోడు ఆమ్దాలు బొక్కినట్టు. ఏమన్నా కార్లారా, ఆ సామెత మీకు తెలిస్తే తర్వాత కింద వేసుకోండి. అండ్ అక్కడ కూడా కార్లు ఉన్నాయి. ఇంకా ఈ కార్ చూపెడతా కదండి. కానీ ఈ కార్ కాస్ట్లు కూడా చాలా రేంజ్లో ఉంటాయి. ఓ ఇదేం బ్రాండ్? P1 ఫార్ములా కారే, నేను F7 అంట. కార్లో మీరు ఇప్పుడేంది పానం గుంజుతుంది? 10 lakhs కాగానే ఈ కార్ గివ్ అవే ఇద్దాం అనుకుంటాను సబ్స్క్రైబర్స్. వ్లాగ్ ఇవాళ అయిపోయేటట్లేదు, ఇంత పెద్ద వ్లాగా. ఏమన్నా క్రేజీ ఉందా? లేకపోతే ఇంటీరియర్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది కావచ్చు. ఊరి అమ్మ ఇది మొత్తం ఉన్నాయి కదా, అక్క నుండి ఇక్కడాకా స్క్రీన్ ఉన్నది. బెంచ్ల కన్నా బాగుంటాయి ఇవి, తెలియదు నాకు. ఇది ఎట్లుంది? ఇది అంతుంది ఫ్రెండ్స్, పానం గలగలలాడుతుంది.
ఇది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 200 కిలోమీటర్ పర్ అవర్ అంట. వీళ్ళ బుల్లెట్ ట్రైన్లో అంతే స్పీడ్ ఉన్నాయి, వీళ్ళ కార్లో అంతే ఉన్నాయి. అది 650 అనేది అది దాని స్పీడ్ అంత టాప్ స్పీడ్ అంటే బుల్లెట్ ట్రైన్ కూడా పనికిరాదు. అసలు అంత స్పీడ్ పోవాలంటే కష్టం అనుకుంటాను. నేనైతే తెలియదు నాకు ఇంతకుముందు నేను పెట్టిన కారు అంత ఉంటుంది ఆ స్పీడు. ఓకే, ఫార్ములా 1 రేస్ కార్లు ఉంటాయి అనుకుంటా, మరి అది ఉంటుందని అయితే మరి నేను నమ్మ. కానీ అది కూడా అంత రేంజ్లో ఉంది కారు, బట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఆ కార్లో? ఒక రేంజ్లో ఉన్నాయంటే ఇక్కడ అవతార్ అంట. అవతార్ నిహా కేనే. ఓకే, డూ యూ స్పీక్ ఇంగ్లీష్ లిటిల్ బిట్? ఓకే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ దిస్ కార్? స్పీడ్ ఓ యూ డోంట్ అండర్స్టాండ్. స్పీడ్ ఓకే ఓకే, అవతార్ కారు. సో ఇదంతా డిజిటల్ అనుకుంటాను నాకు తెలిసి. మామూలుగా ఇది ఇది ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటాం మీకు చాలా, అంటే డిజిటల్ ఇక్కడ డైరెక్ట్ కెమెరా పెట్టేసిండు, అక్కడ ఎక్కడైనా దానిలో చూసుకుంటాము. అది మొత్తం ఫ్రంట్ ఉంది చూసారా, ఆ ఫ్రంట్ మొత్తం వీళ్ళు ఆ ఫ్రంట్ మొత్తం కూడా స్క్రీన్ ఇచ్చారు అండ్ చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ ఎట్లుంది? ఈ ఇంటీరియర్ కూడా చాలా ఒక ఎక్స్ట్రీమ్లో ఉన్నాయి, అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అయినా, బ్లూ కలరే అట్లనే ఉంది. అండ్ వీళ్ళ బెస్ట్ కార్ అనుకుంటా ఇది. చాలా 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 బాగుంది అసలుకి చూడ్డానికి. నేను చూడండి బుల్లెట్లాగా దూసుకుపోద్ది అన్నాయి. అండ్ దాని తర్వాత ఇంకో కారు, ఈ కారు ఉంది. ఇది దాని తర్వాత నెక్స్ట్ మోడల్ ఏమో, కానీ దీనికి అద్దాలు ఉన్నాయి. దీనికి మాత్రం అద్దాలు ఉన్నాయి. స్టీరింగ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ టెక్నాలజీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ కార్లు కూడా కోట్లలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు చూసిన కారు 42,800, అంటే దగ్గర దగ్గర 43,000 ఇంతకుముందు చూసిన కారు. ఈ కారు కూడా అవతార్ 2 అంటాయి. ఓ, దాని మాడిఫైడ్ వర్షన్ ఇది. 2 కార్లు పెట్టుకున్నది కానీ తన కంపెనీ మాత్రం దంచి పెడుతుంది అసలు. బ్యాక్ ఈ కారు ఎంతనో తెలుసా మీకు? 46 లక్షలు ఈ కారు. పెట్టచ్చు దీనికి, అసలు కొనేద్దాం. 20 లక్షలు వస్తే దీనికి ఏవో ఇస్తాను. ఒక రేంజ్లో ఉంది కాక, కారు మాత్రం జబర్దస్త్ ఉంది కాక. చూపెడతాను ఒకటి 14,000 యా 1,00,000 అంటే 11 లక్షలు, 4 లక్షలు అంటే 44, ఇంకా పైన చూసారు కదా లగ్జరియస్ కార్లు. అసలు ఒక రేంజ్లో ఉన్నాయి కార్లన్నీ. అన్నీ డబ్బులు పెట్టి కొనాలంటే గుండె దరుక్కుపోతుంది. కానీ అంత సంపాదించగలగాలి, అమ్మో ఇంత కారు కొంటానే కన్నా ఇంత సంపాదించాలి అనే ఒక థాట్ తోటి ఉంటే మేబీ కొనొచ్చేమో. నచ్చినట్టున్నది కార్ల బ్లాగ్. సో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రంజిత్ ఆన్ బీ.